శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది బొలేరో వాహనం స్కూటీ ఎదురెదురుగా ఢీకొన్నాయి అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు బొలేరో వాహనంలో మాచర్లకు చెందిన వెంకటేష్ వాహనంలోనే నుజ్జనుజ్జై మృతి చెందాడు స్కూటీపై వెళ్తున్న శ్రీశైలం దేవస్థానం అర్చకులు శివనాగ ప్రసాద్ చెట్ల పొదల్లోకి ఎగిరిపడి మృతి చెందాడు శిఖరేశ్వరం దోర్నాల ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది బొలేరో వాహనం స్కూటీ ఎదురెదురుగా ఢీకొని బొలేరో వాహనం పక్కన ఉన్న డివైడర్ ని ఢీకొని బొలేరో వాహనంలో ఉన్న వ్యక్తి వెంకటేష్ ముప్పై ఐదు సంవత్సరాలు రోడ్డు సైడ్ ఉన్న ఇనుప రాడ్డు పొట్టలో గుచ్చుకొని అక్కడికక్కడే మృతి చెందాడు బొలేరో అతివేగంగా ఢీకొనడంతో స్కూటీపై ఉన్న శ్రీశైలం శ్రీ స్వామివారి ఆలయ అర్చకుడు శివనాగ ప్రసాద్ నలభై ఐదు సంవత్సరాల వ్యక్తి చెట్లలోకి దూసుకెళ్లి మృతి చెందాడు బొలేరో వాహనంలో ఉన్న మిగిలిన ఆరుగురు మందికి గాయాలు కావడంతో సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బోల్తాపడిన బొలేరో వాహనం స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొని డివైడర్ పైకి దూసుకెళ్లి బొలేరో వాహనం తిరిగి పడింది ఇక ప్రమాదానికి గురైన బొలేరో వాహనం మాచర్ల నుండి దర్శనార్థం శ్రీశైలం వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది బొలేరో వాహనమే అతివేగమే ప్రమాదానికి కారణంగా దోర్నాల పోలీసులు భావిస్తున్నారు శ్రీ స్వామివారి ఆలయ అర్చకుడు ప్రమాదంలో మరణించడంతో దేవస్థానం అర్చకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు ప్రమాదం ఘాట్ రోడ్డులో జరగడంతో ప్రకాశం జిల్లా దోర్నాల పరిధి కావడంతో సంఘటనా స్థలానికి దోర్నాల పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు